ఈవెన్ ఏంటంటే మా గ్యారేజ్ కి హోండా డియో డిఎక్స్ కొత్త బిఎస్6 వెహికల్ రావడం జరిగింది. కొత్తది కాదు, పాతదే. దీనికి అసలు ఇష్యూ ఏంటంటే బోర్స్ ఈజీ అయిపోయింది. సో మనకి ఇంజిన్ అయితే తప్పించడానికి మనకి మినిమం ఏంటంటే డిక్కీలో ఉన్న మొత్తం 10 సైజ్ బిట్ ఉన్న అన్ని బోల్ట్స్, అలాగే 12 సైజ్ బిట్ ఉన్న అన్ని బోల్ట్స్, బ్యాక్ సైడ్ మనకి స్టార్ స్క్రూ డ్రైవర్తో ఉన్న 3 బోల్ట్స్ కూడా ఓపెన్ చేసేసి డిక్కీని అయితే పక్కకి తీసేయండి. తీసిన తర్వాత చూడండి ఎంత కొత్తగా ఉందో బండి అనేది, ఎంత నీట్గా కొత్తగా ఉంది చూసారు కదా. సో ఇంత కొత్తగా ఉంటే బండి అనేది చాలా వెల్ మెయింటైన్ మీకు అర్థమవుతుంది. సో కస్టమర్ అయితే డిసప్పాయింట్ చేయడానికి మాట అనలేదు, జస్ట్ చెప్తున్నానంతే. నెగిటివ్గా అయితే ఆలోచించుకుని ఫ్రెండ్స్, జస్ట్ పాజిటివ్గా ఆలోచించండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంజిన్ నుంచి బాడీని సపరేట్ చేయాలంటే ముందు ఏంటంటే ఎక్స్కలేటర్ కేబుల్లు, అలాగే మనకి ఎయిర్ ఫిల్టర్ నుంచి వచ్చిన ఒక పైప్ ఉంటుంది కదా, ఎయిర్ పైప్ అనేది, అది అలాగే మనకి కార్పొరేటర్ కాకుండా ఈ ఫ్యూయల్ పంప్ కంటైనర్ ఒక ఎల్బో ఉంది కదా, రబ్బర్ ఎల్బో, ఆ స్టార్ స్క్రూ డ్రైవర్ అనేది కంప్లీట్గా లూజ్ చేసి ఎయిర్ ఫిల్టర్ అయితే ముందు తప్పించేయండి. ఒక పని అయిపోతుంది, అక్కడ 10 బిట్ కనిపిస్తుంది చూసి కదా, ఆ 10 బిట్ బోల్ట్, 2 10 బిట్ బోల్ట్స్ కూడా ఓపెన్ చేసేసి బ్యాక్ కింద బ్రేక్ కేబుల్ కూడా తప్పించేయాలి. బ్రేక్ కేబుల్ కూడా తప్పించేసి, బ్రేక్ కేబుల్ తప్పించి దేని బోల్ట్ దానికి పెట్టేసి, ఇక్కడ ఇంజిన్కి ఆల్రెడీ కనెక్ట్ అయ్యి ఉంటుంది కూడా 2 క్లాంప్స్ అనేది కేబుల్ అనేది, ఆ బోల్ట్స్ కూడా 8mm బోల్ట్తో ఓపెన్ చేసేసి పక్కకి తప్పించేయండి. సో పక్కకి తప్పించేసాం కాబట్టి ఇక్కడ కూడా మన పని అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మనకి మొత్తం ప్యానెల్ ఓపెన్ చేయడానికి అక్కడ ముందున్న స్టార్ స్క్రూ, అలాగే ఇక్కడ ఉన్న 10 బిట్ బోల్ట్ తోటి ఓపెన్ చేసేసి ఈ సైడ్ ప్యానెల్ ఓపెన్ చేయడానికి, అలాగే మనకి ఏంటంటే ఇక్కడ ఈ పర్టికులర్ సైడ్ గార్డ్ ఉంది కదా పట్టుకోవడానికి, గ్రిప్పింగ్ గార్డు, వాటిని ఓపెన్ చేసి దానికి 12 సైజ్ బిట్ అయితే పడుతుంది. అలాగే కింద వచ్చేసరికి మనకి ఇక్కడ స్టార్ స్క్రూ ఉంది చూసారు కదా, ఆ స్టార్ స్క్రూ, అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రైట్ సైడ్ కూడా వెనకాల ఒక స్టార్ స్క్రూ ఉంది. ఇక్కడ 10mm స్టార్ 10 బిట్ ఉంటుంది, అలాగే ముందర కూడా ఒక స్టార్ స్క్రూ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అవన్నీ కూడా ఓపెన్ చేసేయాలి ఖచ్చితంగా. ఓపెన్ చేసేసిన తర్వాత మనకి ఇక్కడ పెట్రోల్ ట్యాంక్ క్యాప్ ఓపెన్ చేస్తే లోపల 2 10mm బోల్స్ ఉంటాయండి, 2 10mm బోల్స్, అలాగే చెప్పిన కదా బ్యాక్ సైడ్ 2 స్టార్ స్క్రూస్ ఓపెన్ చేస్తే మనకి ఏంటంటే ఆ క్యాప్ అనేది బయటకు వచ్చేసింది, చూసారు క్యాప్ వచ్చేసింది. సో ఇక్కడ మనకి ఇంకొక 2 స్టార్ స్క్రూస్ ఇవ్వడం జరిగింది. ఈ 2 స్టార్ స్క్రూస్ కూడా ఓపెన్ చేసేయాలి. ఓపెన్ చేసేసి ఇలాగ బయటకి అయితే తీస్తే మొత్తం యూనిట్ అయితే బయటకు వస్తుంది. కానీ అలా బయటకు తీయాలంటే పెట్రోల్ క్యాప్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది, చూసారు కదా యూనిట్ మొత్తం కూడా మనకి బయటకి అయితే వచ్చేసింది. ఇక్కడ పెట్రోల్ లాక్ తప్పించేయాలంటే అంత తప్పించిన అవసరం లేదండి, జస్ట్ వైర్కి ఉన్న ప్లాస్టిక్ స్లీవ్స్ అయితే ఓపెన్ చేస్తే సరిపోతుంది. సో మనకేంటంటే అవన్నీ ఓపెన్ చేయడానికి జస్ట్ ఆ ప్యానల్ పక్కన పెట్టుకుని సరిపోతుంది కాబట్టి అన్నీ ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేయాలనుకున్న స్టార్ స్క్రూస్ ఓపెన్ చేయండి. ఇప్పుడు మనకి పెట్రోల్ ట్యాంక్ నుంచి వచ్చిన పెట్రోల్ పైప్ ఉంది కదా, దానికి సంబంధించిన పైప్ని అయితే మనం డిస్కనెక్ట్ చేయాలి. సో ముందు మనం 10 బిట్తో 2 బోల్స్ ఓపెన్ చేసేసి ఆ ఎల్లో కలర్ లాక్ను ప్రెస్ చేసి మీదకి లాగితే వచ్చేస్తుంది లాక్ అనేది, చూసారు కదా లాక్ అయితే వచ్చేసింది. లాక్ తీసేసిన తర్వాత బయటకి పెట్రోల్ పైప్ అయితే తప్పించేయండి, పెట్రోల్ పైప్ జాగ్రత్తగా తప్పించండి. ఏమైతే కంగారు పడవద్దు, బిఎస్6 బల్ ఓపెన్ చేస్తే చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయవలసి ఉంటుంది. సో పెట్రోల్ ట్యాప్ పైప్ అయితే ఓపెన్ చేసేసాం, అలాగే 10 బోల్ట్ ఉంది కదా, సో ఈ 10 బోల్ట్ కూడా ఓపెన్ చేసేసాం. ఎక్కడతో ఆ బోల్ట్ యాజ్ ఇట్ ఈస్, ఎక్కడ ఇప్పుడు బోల్ట్లు అక్కడే బిగించండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు వేరు కొత్తగా ఓపెన్ చేస్తే, నాకైతే పడవలేదు అలవాటే. సో ఇప్పుడు మనం ఎక్సలేటర్ కేబుల్ తప్పించడానికి దాని మీద క్యాప్ ఉంటుంది, క్యాప్తో స్టార్ బోల్ట్ ఓపెన్ చేసేసి 2 ఎక్సలేటర్ కేబుల్ కూడా బోల్ట్ లూజ్ చేసేయండి. 12 సైజ్ రెంచ్ తోటి బోల్ట్ లూజ్ చేసి కేబుల్ అయితే జాగ్రత్తగా బ్యాక్కి లాగి అప్పుడు పక్కకి తీయండి, చూసారు కదా ఆటోమేటిక్గా వచ్చేసింది పక్కకి. సో ఇప్పుడు మనం ఎక్సలేటర్ కేబుల్ అయితే బయటకు తీసేయండి, ఆ స్లైడర్కి అయితే ఫిక్స్ అయ్యింది కదా నాబెడ తప్పించేయండి. సో ఇప్పుడు మనకి స్పీడోమీటర్ కేబుల్ ఉంది కదా, స్పీడోమీటర్ వైర్ అనమాట, ఆ వైర్ ఎలక్ట్రికల్ డిజిటల్ కాబట్టి అక్కడ కనిపిస్తుంది కదా 10 సైజ్ బిట్తో ఆ బోల్ట్ ఓపెన్ చేసేయండి, 10 కానీ 8గా వస్తుంది, అది ఇంకా స్మార్ట్ మారచ్చు. అలాగే అక్కడ సాకెట్లో మనకు కన్విన్సిన్ ప్రతి సాకెట్ కూడా డిస్కనెక్ట్ చేయండి, ఒరిజినాలిటీని పాడు చేయకుండా డిస్కనెక్ట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ హెడ్కి కూడా చూసారు కదా ఒక సాకెట్ ఉంది, ఆ సాకెట్ కూడా మీరు ఖచ్చితంగా డిస్కనెక్ట్ చేయవలసిందే. ప్రెస్ చేయండి, ప్రెస్ చేసి బ్యాక్కి లాగండి వచ్చేస్తుంది. సో అలాగే ఇక ప్లాస్టిక్ క్యాప్ మీద ఉన్న నాబ్స్ కనుక లూజ్ చేస్తే మనకి ఆటోమేటిక్గా వస్తుంది. అలాగే మనకి బ్యాక్ స్పీడోమీటర్ క్యాప్ ఉంది కదా, ఆ మొత్తం డస్ట్ పట్టకుండా క్యాప్కి అయితే ఎల్ఎంకే బోల్ట్ ఉంటుంది, 4 సైజ్ కానీ 5mm ఎల్ఎంకే బోల్ట్ పడుతుంది అనమాట. సో అలాగే మనకి ఇక్కడ ఇంకో సాకెట్ చూసారా, ఆ సాకెట్ తప్పించింది సరిపోతుంది, మొత్తం యూనిట్ అయితే బయటకు తీయవద్దు, ఆ సాకెట్ని ప్రెస్ చేసి మ్యాదకి లాగితే ఆటోమేటిక్గా మనకి సాకెట్ అయితే మనకి డిస్కనెక్ట్ అయిపోయింది, చూసారు కదా డిస్కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం యూనిట్ కూడా బయటకి తీసేయండి. బయటికి తీసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే యాజ్ ఇట్ ఈస్గా పక్కన పెట్టేయండి. ఆ ముందుని కూడా మనకి సాకెట్ కనెక్ట్ అయి ఉంటుంది కదా వైర్ అన్నది, ఆ వైర్ని కూడా అక్కడ డిస్కనెక్ట్ చేసేయండి. సో మీకు చూపించారు కదా 17 సైజ్ బోల్ట్, 12 సైజ్ బోల్ట్ ఉంది కదా, అవే మెయిన్ అనమాట ఇంజిన్ని డిస్కనెక్ట్ చేయడానికి బాడీ నుంచి.
సో అలాగే మనకి బాడీ నుంచి ఇంజిన్ కంటైనర్ మొత్తం అన్ని పైప్స్ కూడా డిస్కనెక్ట్ చేసేయండి, అన్ని పైప్స్ కూడా ఎయిర్ పైప్ అవ్వడం అండి, అలాగే మనకి ఎయిర్ ఫిల్టర్ కంటైనర్ పైప్స్ అవన్నీ మొత్తం అన్ని పైప్స్ కూడా డిస్కనెక్ట్ చేసి పక్కన పెట్టేయండి. సో అలాగే మనకి ఇంకా వైరింగ్ సెక్షన్కి వచ్చేసరికి ఇంకా ఏవో డిస్కనెక్ట్ చేయాలి కూడా చెప్తాను, కానీ దానికన్నా ముందు సెంటర్ బోల్ట్ అలాగే జాకర్ బోల్ట్ కూడా లూజ్ చేసేసుకోండి. సో ఇప్పుడు ఏంటంటే మనకి మ్యాగ్నెట్ కాయిల్ నుంచి వచ్చిన వైర్లు, అలాగే మనకి కార్పొరేటర్ ఫ్యూయల్ పంప్కి, అలాగే ఫ్యూయల్ పంప్ స్లైడర్కి, వీట్ అడ్జస్ట్మెంట్ దానికి మొత్తం కనెక్ట్ అయిన కాయిల్స్ అన్ని వైర్స్ కూడా, అలాగే పెట్రోల్ పంప్తోడే వైర్ కనెక్షన్ కూడా మొత్తం అన్ని కూడా ప్రెస్ చేసి మ్యాదకి లాగానే వచ్చేస్తుంది. ఇలా మ్యాదకైతే మ్యాదకి, లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ అయితే రైట్ అనమాట. సో మొత్తం అన్ని కూడా ఇది ఏంటంటే ఇది మ్యాగ్నెట్ కాయిల్ అనమాట, మ్యాగ్నెట్ కాయిల్ సంబంధించిన సాకెట్లు ఇవి రెడ్ అండ్ వైట్ అనమాట. సో అన్ని సాకెట్లు కూడా దేనికి అన్ని కూడా జాగ్రత్తగా తప్పించేయండి, ఏమాత్రం వైర్ కట్ అయిందో వైరింగ్ కిట్ పనిచేయదు, మీరు అటాచ్ చేస్తే పనిచేయదు అనమాట. సో కంప్లీట్గా మొత్తం డిస్కనెక్ట్ చేశాక బయటకు వచ్చేసి చూశారు కదా. సో ఇప్పుడు ఏంటంటే ఇది యాక్సిల్, మనకి ఇంజిన్ నుంచే డిస్కనెక్ట్ చేసుకోవడానికి ఒక యాక్సిల్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఏంటంటే ఇంజిన్ అయితే మొత్తం ఓపెన్ చేయాలి. ఫస్ట్ మనం ఏం ఓపెన్ చేయాలంటే ముందా ఇగ్నిషన్ కాయిల్ ఉంది కదా, ఆ కాయిల్ అయితే బయటకు తీసేయండి. అది ఎలాగ మొత్తం ఓపెన్ చేయాలి కాబట్టి ఆ కాయిల్ అయితే బయటకు తీసేసి సాకెట్లు మొత్తం అన్ని కూడా డిస్కనెక్ట్ చేసి జాగ్రత్తగా ఒక దగ్గర నీట్గా పెట్టుకోండి, కట్టమని ప్లేస్లో ఎలకలని ప్లేస్లో పెట్టుకోండి అనమాట. సో దానికన్నా ముందు ఏంటంటే మనకి ఫ్యూయల్ పంప్ ఎలబో ఉంది కదా, సో ఫ్యూయల్ పంప్ ఎలబో, అలాగే సైలెన్సర్ బ్యాక్ సైడ్ బోల్ట్స్, అలాగే ఇక్కడ బోల్ట్ ఉంటుంది, కింద ఒక రెండు బోల్ట్స్ ఉంటాయి, 10 సైజ్ బిట్, 12 సైజ్ బిట్, 14 సైజ్ బిట్తో మొత్తం సైలెన్సర్ అయితే ఓపెన్ చేయాలి. ఇప్పుడు సైడ్ ఉన్న ప్లాస్టిక్ ప్యానల్స్ అన్నీ కూడా స్టార్ స్క్రూ డ్రైవర్ 8 బిట్తో మొత్తం అన్ని మీద ఇంజిన్ మీద ఉన్న కవర్ ప్యానల్స్ అన్నీ కూడా ఓపెన్ చేసేవాల్సి ఉంటుంది. దానికి 10 సైజ్ బిట్, 8 సైజ్ బిట్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు మొత్తం ఓపెన్ చేసిన తర్వాత మనకి చైన్ టెన్షన్ బోల్ట్ ఉంది కదా, దానికి 8 సైజ్, 10 సైజ్ స్టార్ స్క్రూడ్రైవర్ పడుతుంది అనమాట. వాటితో మొత్తం మ్యాద కవర్ పీకేయండి. పీకేసిన తర్వాత కరెక్ట్గా టైమింగ్లో పెట్టుకోండి, ఎందుకంటే మనకి క్రాంక్ షాఫ్ట్ పోయింది లేదా కన్ఫర్మేషన్ లేదు, అందుకొచ్చి నేను టైమింగ్లో పెట్టుకున్నా. టైమింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ టీఎల దగ్గర మార్కింగ్ కూడా చూసారు కదా, ఆ మార్కింగ్ తిన్నగా టీ ఉంటే టైమింగ్లో ఉన్నట్టు. ఈ ఇంజిన్ అయితే నేను ఫస్ట్ టైం చెప్తున్నా, అంటే నేను ఫస్ట్ టైం కాదు, ఈ ఇంజిన్ని ఫస్ట్ టైం చెప్తున్నా, ఇది ఇంతకుముందు ఎవరు చెప్పలేదంట, ఇది ఫస్ట్ ఇంజిన్ అనమాట. సో టైమింగ్లో పెట్టేసుకున్నా చూసాక టైమింగ్లో పెట్టుకున్న మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు మొత్తం 4 స్టార్స్ కూడా 12 సైజ్ బోల్ట్స్ అన్నీ కూడా ఓపెన్ చేసేసి లోపల 10mm బోల్ట్ కూడా ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసేసిన తర్వాత జాగ్రత్తగా హెడ్ అయితే బయటకు తీసేయండి, జాగ్రత్తగా హెడ్ని మొత్తం తీసేయండి. ఏం పర్వాలేదు, బోర్ కొంచెం లూజ్ అయిన పర్లేదు, అలాగే బోర్ తీసేయండి కాబట్టి. సో మెయిన్ ఎందుకు వచ్చిందంటే వెహికల్ అనేది హెడ్ అనేది కంప్రెషన్ డౌన్ అయిపోయిందండి. సో చూసారు కదా ఒక వ్యాల్ అయితే లేచిపోయింది. సో పక్క నుంచి అండి ఇప్పుడు వ్యాల్స్ అంగ పక్క నుంచి అలాగే వ్యాల్ నప్పింగ్ చేయాలి, వ్యాల్స్ మార్చాలి, వ్యాల్సీలు మార్చాలి, వ్యాల్ సిట్టింగ్స్ కూడా చేయాలి. ఇప్పుడు బోర్ అయితే బయటకు తీసేయాలి. బోర్ తీసే ముందు దానికి స్టడ్కి డౌల్స్ ఉంటాయి, అలాగే మనకి గైడ్స్, అలాగే హెడ్ ప్యాకింగ్ కూడా ఉంటుంది, అవి తీస్తేనే మనకి బోర్ అనేది నీట్గా వస్తుంది అనమాట. ఈ గైడ్స్ కూడా అరిగిపోయినాయండి, సో గైడ్స్ కూడా మార్చేసుకోవాలి, ఇట్లా టైమింగ్ చేయని గైడ్స్ మొత్తం అన్ని మార్చేసుకోవాలి. సో ముందు ఇక్కడ బోర్కి ఎడ్డకి మధ్యన రెండు డౌల్స్ కూడా తీసేయండి, ఆపోజిట్లో ఉంటాయి గుర్తుంది కదా మీకు, ఎడ్డకి బోర్కి ఆపోజిట్, బోర్కి ఇంజిన్కి ప్యారలల్. సో టైమింగ్ చేయడం ఒకే పక్కన ఉంచండి. ఎప్పుడు ఏంటంటే బోర్ మొత్తానికి కూడా బయటికి లాగండి, కొంచెం టైట్గా ఉంటే బ్యాక్ సైడ్ నుంచి ఏదైనా ఒక రాడ్ కాదు కానీ ఒక ప్లాస్టిక్ కానీ చిన్న చిన్న రాడ్తో లైట్గా చిన్న దెబ్బేయండి, ఆటోమేటిక్గా అది కూడా లూజ్ అయిపోతుంది, బయటకు వచ్చేస్తుంది. ఓకే, వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ పర్టికులర్ మొత్తం ప్రొసీజర్ కూడా కస్టమర్ లేరు ఇప్పుడు బోర్ వరకు, బట్ క్రాంక్ షాఫ్ట్ ఓపెన్ చేసిన వాళ్ళు కష్టం ఉన్నారు, ఎందుకంటే కస్టమర్ చెప్పి ఓపెన్ చేయాలి కదా. సో చూసారు కదా పిస్టన్ అనేది ఏ రకంగా అరిగిపోయింది, వన్ సైడ్ అంతా కూడా అరిగిపోయిందండి. అంటే అర్థం ఏంటండి, వన్ సైడ్ అరిగిందంటే అర్థం ఏంటి, క్రాంక్ షాఫ్ట్ కూడా పోయింది అని అర్థం. పిస్టన్ పిన్ పోయినా క్రాంక్ షాఫ్ట్ పోయినా మనకి ఆ రకంగా అవుతుంది, బట్ దీని పిస్టన్ అంటే ఫ్రీగా ఉంది కాబట్టి పిస్టన్ పిన్ ఎటువంటి ఇష్యూ లేదు, క్రాంక్ షాఫ్ట్ అయితే పోయిందనమాట. సో ఇప్పుడు ఏంటంటే క్రాంక్ షాఫ్ట్ పోయింది కాబట్టి ఖచ్చితంగా ఇంజిన్ మొత్తం ఓపెన్ చేయాలి. దీనికి నాకు ఖచ్చితంగా కస్టమర్ పర్మిషన్ అయితే కావాలండి. చూడండి మీకు చూపిస్తాను క్రాంక్ షాఫ్ట్ పోయిందా లేదా ప్లే ఉందా లేదని చెప్పేసి. చూడండి ప్లే చూసారు కదా, సైడ్ ప్లే ఉంది, అలాగే క్రాంక్ షాఫ్ట్ అవుట్ కూడా ఉందన్నమాట. సో ఒక అవుట్ అయినది మీకు వాయిస్ ఇనిపించదు కాబట్టి డిస్టర్బెన్స్ ఉంది, అందుకే వాయిస్ చూపించలేదు. బట్ చూడండి ప్లే చూడండి ఎంత ప్లే ఉందో, ఎంత దజ్జాగా ప్లే ఉందో, ఆ మాత్రం ప్లే అంటే చాలదా అంటే మనకి బోర్ సీజ్ అవడానికి ఇంజిన్ టైం టు టైం పోవకపోవడం వల్ల ఈ ఇష్యూ వచ్చిందనమాట. సో ముందు మన లెఫ్ట్ సైడ్ ఉన్న క్లచ్ కవర్ బోల్ట్స్ అన్నీ ఓపెన్ చేసేసి ఈ ఏదైతే క్రాంక్ షాఫ్ట్ బోల్ట్ అనేది ఈ విధంగా ఓపెన్ చేయను, అంటే రివర్స్ ఉండదు నార్మల్ థ్రెడ్డింగ్, దీంతో పుల్లర్స్ అన్నీ ఉంటాయి, నీకు పుల్లర్స్ అని తెలిసింది కానీ చెప్పనక్కర్లేదు. క్లచ్ ముక్కలు కూడా కంప్లీట్గా 0 అయితే అయిపోయాయి అనమాట, ఈ బండి కంప్లీట్గా చూసారు కదా ఎంత దారుణంగా క్లచ్ ముక్కలు అయితే అరిగిపోయినాయో. సో అలాగే ముందు ఇక్కడ రోలర్స్ అంగా చూద్దాం, రోలర్స్ అనేవి అరిగేయలేదని చెప్పేసి, కానీ క్లచ్ ముక్కలు కంప్లీట్ 0 అయిపోయాయండి. సో ఇక్కడ ముందు క్రాంక్ షాఫ్ట్ మీద ఉన్న 22 సైజ్ బోల్ట్తో ఈ బోల్ట్ ఓపెన్ చేయాలి. బ్యాక్ సైడ్ అయితే మనకి 17 సైజ్ కానీ 19 సైజ్ పడుతుందా గుర్తులేదు,
ఈ ఇంజన్ వెహికల్స్ దగ్గర దగ్గర నాకు ఒక 1 వీక్ అయిపోయింది అనమాట. వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల అంతగా జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. ఓకే, ఈ మ్యాద పుల్లి అయితే ఓపెన్ చేస్తే నేను ఓపెన్ చేసి పక్కన పెరిగింది. వన్ మోర్ థింగ్ ఏంటంటే పర్టికులర్ ఇష్యూ, బండి ఓపెన్ చేస్తున్నప్పుడు, ఇంజిన్ ఓపెన్ చేస్తున్నప్పుడు కస్టమర్ నా ఎదురుగారు ఉన్నారు, ఆయన ఉండగా ఓపెన్ చేశాను. సో బెల్ట్ అయితే పర్వాలేదు, బెల్ట్ మార్చుకోవడానికి, కానీ బ్యాక్ సైడ్ క్లచ్ మొక్కలు అయితే కంప్లీట్గా పోయాయి అనమాట. సో క్లచ్ మొక్కలు అనుమానించకుండా ఆలోచించుకుంటూ డబ్బులు ఎక్కువైనా సరే తప్పకుండా క్లచ్ మొక్కలు మార్చేసుకోవాలి. బండి అయితే నేను జర్కింగ్ వస్తుంది. సో రోలర్స్ అన్నా మిగులుతాయి అని అనుకుంటే రోలర్స్ కూడా పోయాయండి, రోలర్స్ కూడా స్మాష్ అనమాట, కంప్లీట్గా పోయాయి. సో దాంతో బెల్ట్ కూడా లైట్గా స్టెప్ వచ్చింది, కానీ పర్వాలేదు, అలాగే వేసే వచ్చి ఇబ్బంది ఏం లేదనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఈ పర్టికులర్ అయితే ఈ క్లిచ్ కూడా ఓపెన్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే మ్యాగ్నెట్ కవర్ ఓపెన్ చేయాలి, అలాగే ఇటువంటి టైమింగ్ చైన్ కవర్ కూడా ఓపెన్ చేయవలసి ఉంటుంది. సో అలాగే ఇంజన్ బోల్ట్స్ కూడా ఓపెన్ చేయాలి కదా. సో ఇప్పుడు మ్యాగ్నెట్ బోల్ట్ అనేది మనకి ఈ రకంగా థ్రెడ్డింగ్ ఉంటుంది ఓపెన్ చేసినప్పుడు, దీనికి కూడా పుల్లర్ ఉంటుంది. ఆ హోల్స్ ఉన్నాయి కదా మ్యాగ్నెట్ హోల్స్, ఆ హోల్స్లో పుల్లర్ పెట్టేసి మీరు ఓపెన్ చేస్తారు, సింపుల్ అన్నమాట. సో అలాగే లోపల వాచర్ తీసేసి దీనికి మ్యాగ్నెట్ పుల్లర్ దేనికి సరిపోతుంది అంటే మనకి హీరో హోండా పుల్లర్ అయితే సరిపోతుంది. పుల్లర్ మొత్తం ఫిట్ చేసి ఇలా టైట్ చేస్తే ఆటోమేటిక్గా మ్యాగ్నెట్ బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఈ పర్టికులర్ సిస్టమ్ ఏదైతే ఉంది కదా, సెల్ఫ్ మోటార్ తీసేసి డైరెక్ట్గా కాయిల్లోనే మనకి బండి స్టార్ట్ అయ్యేలాగా ఒక మెకానిజం ఇచ్చారు BS6కి. సో ఈ మెకానిజం దేనికంటే ఇప్పుడు మామూలుగా నాన్ సెల్ఫ్ వెహికల్స్ కూడా పెట్టుకుంటున్నారు, కానీ మనీ అయితే ఎక్కువ అవుతుంది, అందుగురించి నేను మెయిన్ పెట్టుకోవట్లేదు. సో ఇప్పుడు మ్యాగ్నెట్ కాయిల్ ఓపెన్ చేయాలంటే అక్కడ కనిపిస్తున్న 3 ఎల్లంకి బోల్ట్లు అయితే ఓపెన్ చేయవలసి ఉంటుంది, కానీ స్టార్స్కి అయితే ఓపెన్ చేయవద్దు, అది సెల్ఫ్కి సంబంధించింది అనమాట. చూడండి అంత నీట్గా ఉందో మొత్తం ఇంజిన్ అంతా కూడా. 3 స్టార్ స్క్రూస్ కూడా అంటే 3 ఎల్లంకి స్క్రూస్ కూడా ఓపెన్ చేసేయండి. అలాగే మ్యాథన మనకి 10 బిట్తో ఉన్న ప్లేట్ ఉంది కదా, ఆ ప్లేట్ కూడా ఓపెన్ చేయాలి. అలాగే మనకి బ్యాక్ సైడ్ ఉన్న 10mm బోల్ట్స్ అన్ని కూడా ఓపెన్ చేసేయండి, అవి కూడా క్రాంక్ షాఫ్ట్ సంబంధించిన బోల్ట్స్ అనమాట. ఓకే, మనం సింపుల్గా మ్యాగ్నెట్ కాయిల్ అయితే ఓపెన్ చేసేసాము. ఇప్పుడు మ్యాగ్నెట్ కాయిల్ జాగ్రత్తగా అతి నీట్గా క్రమంగా పక్కన పెట్టేయండి, జాగ్రత్తగా మ్యాగ్నెట్లో పెట్టండి, సేఫ్గా ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఇంజిన్ సంబంధించిన మొత్తం అన్ని ఇంజిన్ బోర్డ్స్ కూడా ఎక్కడెక్కడ ఉన్నా ఏ ఎక్కడ ఉన్నా సార్ మొత్తం ఓపెన్ చేసేయండి. అలాగే లెఫ్ట్ సైడ్ మనకి ఏదైతే 10 సైజ్ బిట్ 12 సైజ్ బిట్తో ఒక గైడ్ ఓపెన్ చేయడానికి మొత్తం ఉంటుంది. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ ఇంజిన్ ఏంటంటే ఏమైనా తెలియదు, కానీ ఇంజిన్లో మాత్రం ఇది పంపిల్ అంటారన్నమాట, పంపిల్ కూడా బయట తీసేయండి. కానీ అక్కడ గైడ్ పెట్టుకునే ప్రదేశం అయితే కొంచెం ఇరిగిపోయిన మొక్కలు అనేవి, ఇన్ టైం ఆయిల్ మార్చుకో లేక పిస్టన్ అరిగిపోయిన చూసారు కదా, ఆ మొక్కలు ఏమాత్రం అందులోకి వెళ్ళి ఇరిగిపోయే అవకాశం ఉన్నాయి. సో చూసారు కదా మొక్కలు అయితే ఇరిగిపోయినాయి. సో ఇది ఇబ్బంది కాదండి, పెద్ద ప్రాబ్లమే కాదు, గైడ్ అనేది యాజ్ ఇట్ ఈస్గా పేస్ అవుతుంది, కానీ ఇబ్బంది లేదు. చాలా చిన్న డిస్టర్బెన్స్ అని వస్తుంది ఇంజిన్ ఫిట్ చేసిన తర్వాత, అది అసలు వినిపించదు జర్నీ చేసినప్పుడు. సో ఇప్పుడు పంప్ కూడా ఓపెన్ చేసేది, పంప్ మనం తర్వాత ఓపెన్ చేద్దాం. కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకి టైమింగ్ చైన్ తప్పించేయండి, టైమింగ్ చైన్ తప్పించేసి ఇంజిన్ బోల్ట్లు మొత్తం అన్ని కూడా చెప్పాను కదా ఓపెన్ చేసామని చెప్పేసి 10 బిట్తో ఉన్న మొత్తం అన్ని ఇంజిన్ బోల్ట్స్ కూడా ఏ ఎరుకన ఉన్నా 10 అయితే 10, 8 అయితే 8, 8 వచ్చి 90% 90 కదా 100% 8 వచ్చాయి అనమాట. సో ఇక్కడ బోల్ట్ ఉంది, అలాగే ఈ హోల్లో కూడా ఒక బోల్ట్ ఉంది. ఆ మొత్తం అన్ని బోల్ట్స్ కూడా ఓపెన్ చేసేసి, అలాగే ఈ మెయిన్ షాప్ బోల్ట్ ఉంది కదా, అంటే ఈ బెట్టింగ్ మిషన్ కూడా పోయే చూసారు కదా, బెట్టింగ్ మిషన్ కూడా మార్చుకోవాలి. సో కింద మనకి స్టాండ్ బోల్ట్ ఉంది కదా, స్టాండ్ రాడ్ కూడా ఓపెన్ చేయాలి, ఓపెన్ చేయకుండా ఇంజిన్ అయితే ఓపెన్ అవ్వదు. సో మొత్తం అన్ని ఓపెన్ చేసిన తర్వాత మనకి చూస్తే క్రాంక్ షాఫ్ట్ మనకి చేతిలోకి వచ్చేసింది. సో ఇది ఫ్రెండ్స్ డియో హోండా డియో BS6 వెహికల్ యొక్క ఇంజిన్ ఎలా ఓపెన్ చేయాలి, బాడీ నుంచి ఇంజిన్ ఎలా సపరేట్ చేయాలని చెప్పేసి. సో అక్కడ డౌల్స్ చాలా జాగ్రత్తగా చూసుకోండి, డౌల్స్కి వరింగ్ కూడా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ మీకు వీడియోలో, నెక్స్ట్ వీక్లో వీడియోలో మీకు ఇంజిన్ మొత్తం కూడా ఒక వీడియోలో మీకు ఇచ్చేస్తాను, ఇంజిన్ ఎలా ఫిట్ చేయండి వీడియో చేస్తాను. సో ఇప్పటికీ కనుక మీరు నా ఛానల్ కొత్త అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి, డౌట్స్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మర్చిపోకండి.